కాపులను కెలకద్దు, కాపుల జోలికి రావద్దని కాపు నాయకులు హెచ్చరించారు. ఇటీవల తెలంగాణలో టీడీపీ నేత మల్లాది వాసు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం పట్టణంలోని కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు నాయకులు న్యాయవాది బగ్గి నరసింహారావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోలికి వస్తే తాట తీస్తామని, కోట్లు ఖర్చు పెట్టిన అంబటి రాంబాబు వెంట్రుక కూడా పీకలేరని, కాపులంతా ఐక్యంగా ఉండి ఆయన్ని కాపాడుకుంటామని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళూరి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గారి జోలికి వస్తామనేది ఉదయించే సూర్యుడికి అరచేయి అడ్డం పెట్టి ఆపడం ఎంత కష్టమో రాంబాబు గారి జోలికి వస్తే మీ తాట తీస్తామని చెప్పి గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాపులను మీరు తక్కువ అంచనా వేసి కాపు ముద్దు పెట్టారనేటువంటి అంబటి రాంబాబు గారి మీద సోషల్ మీడియాలో కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేద్దామని కానీ మీరు ఏదో నిర్మూలిద్దాం అనుకుంటే మీరు 50 లక్షలు కాదు మీరు 500 కోట్లు పెట్టినా సరే అంబటి రాంబాబు గారిని చిటికిన వేల మీద వెంట్రుక కడపేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మల్లాది వాసు చూసుకొని నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నీ తాట తీస్తాం. కాపులు అంటే నీకు అర్థం కావట్లా, కాపులు ఎంత మంచివారో, తాడా వస్తే ఎన్నిటికీ రెడీగా ఉంటారనేది గుర్తు చేసుకో. వైఎస్ఆర్సిపి వాయిస్ ఆఫ్ ది కాపు జాతి, 10 మందిలో గట్టిగా మాట్లాడగల వ్యక్తి, సమస్యల పట్ల పూర్తి అవగాహన వ్యక్తి, రాజకీయ ధురంధరుడు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం వ్యక్తి అంబటి రాంబాబు గారిని కూడా మీరు మీ యొక్క చర్యల ద్వారా, మీ యొక్క వ్యాఖ్యల ద్వారా, మీ రెచ్చగొట్టే విధానాల ద్వారా అంబటి రాంబాబు గారిని కూడా మీరు చంపుతాము చేస్తామంటే ఈ కాపు జాతి చూస్తూ ఊరుకోదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటేసి మీరు రాష్ట్రంలో మీ యొక్క శాతం ఎంత శాతం, మీ ఓట్ల శాతం కాపు జాతి ఎంత శాతం ఓట్ల శాతం, సుమారు రూపాయల పావుల దగ్గర దగ్గర రమారమి 23% ఉన్న కాపు జాతి వ్యక్తుల్ని మీరు అంతమొందించి తద్వారా రాజకీయంగా మీరు ఎదగాలనుకోవటం మీ యొక్క చర్యలకి ఇది దురహంకారం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ